వాసీ అటివక్కుల పరిరక్షణ కమిటీ అధ్వర్యంలో పోడు సమస్య గుత్తికొయ్యలకు ఈ రాష్ట్ర నుంచి తరిమి వేసే నోటీసును ఉపసవరించుకోవాలని డిసెంబర్ 2వ తేదీన రాష్ట్ర గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్ని కలిసి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా ఏదైతే 22 11 రోజున జరిగిన గుత్తికొయ్యలు अट्लागे अटवीशाख अधिकार मध्य जगह घर्षण फारेस्ट रेंजर मरण चंदर इधी बाधाकर विषय खंड विषय अनेपटी दी कारण इधी घर्षण कारण प्रधानंगा राष्ट्र प्रभुत्वं 2014 नीचे पोड़ भूमल समस्या परिष्कारं पट्टालिस्तानं चेप्पेसी अनेक सार्लु वाग्दानं चेयडमे कादु कुर्चेसुकोनि परिष्कारं चेस्तानु कूडा अन्नारु। इप्पटिकि ओक माट इव्वलेदु। रेंडवदि एदैते श्रीनिवासराव रेंजर एदैते मरणं चेंदाडो आयन दादापु गुत्ति आदिवासुल्नि गुत्तिकोयल्नि विपरीतंगा सतायिंचाडु वेधिंचाडु भौतिक दाडुलु चेशारु। इद्दरु मुग्गुरु महिललकु चेतुलु काळ्ळु इरिनायि। ओक महिळ గర్భస్రావం కూడా జరిగిందని చెప్పేసి స్థానికులు మొన్న మా రౌండ్ టేబుల్ సమావేశంకి వచ్చి చెప్పారు। ఈ వెలుగులో మంత్రి గారికి నేను దృష్టి తీసుకొచ్చాం। అమ్మా ఇది సరైనది కాదు। అట్లాగే ఈ దేశంలోకి అనేక దేశాల నుంచి శరణార్థులు వచ్చేసి ఇక్కడ జీవిస్తా ఉన్నారు। అట్లాగే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వ్యాపార వర్గాలు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ చేసుకొని హాయిగా మూడు పూలు ఆరు కాయలుగా తమ వ్యాపారాలను వికసించుకుంటున్నాయి। కానీ గుత్తికొయ్యలు తమ ప్రాణాలను తమ ఉపాధి కోసం ఇక్కడికి వస్తే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం అనేది ఇది అసమంజసమైంది, ప్రజాస్వామిక చర్య అని చెప్పేసి మంత్రి గారు దృష్టి తీసుకొస్తే ఆ మంత్రి గారు ఆ అంశాన్ని సమర్థించుకోవడం చాలా బాధాకరమైంది, విచారకరమైందని చెప్పేసి గుర్తు చేస్తూ అదే సమయంలో పోడు భూముల సమస్య ఈ రోజు గ్రామ సభలు నిర్ణయం లేకుండా గ్రామ సభల ఏదైతే 2006 చట్టం చెప్పిన ప్రకారంగా గ్రామ సభల్ని పెడచెవిన పెడతా ఉన్నారు। ఈ వెలుగులోనే ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పుల్ని కూడా అమలు చేయట్లేదని చెప్పేసి మేము గుర్తు తీసుకొస్తే ఓ నిర్దిష్టమైన ఒక ఘటన చెప్పండి అంటే నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో సర్వే నంబర్ 532 లో రెవెన్యూ అటవీశాఖ సంయుక్తంగా సర్వే చేసి మూడు పట్టాలు ఇచ్చిన తర్వాత మూడు సంవత్సరాలు సాగు చేసుకున్న తర్వాత ఆటంకపరచడం అనేది ఇది సరైనది కాదని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించగల లబ్ధిదారులు హైకోర్టు వీళ్ళని ఆటంకపరచరాదు, వీళ్ళ సాగును అడ్డుకోరాదని చెప్పేసి నిర్దిష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఆ తీర్పును అమలు జరపకుండా వేధిస్తా ఉన్న ఘటన చెప్తే కోర్టు కళ్ళు లేవు అని చెప్పేసి కళ్ళు